టీడీపీలో కుల రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈసారి టీడీపీ విషయంలో అది కాస్త శృతి మించిందే. ఈసారి ఎలాగైనా బాబుని గెలిపించుకోవాలని కమ్మ సామాజిక వర్గం తీవ్రంగానే కష్టపడింది. దేశ విదేశాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఓటింగ్ కోసం తరలివచ్చారు. వాస్తవానికి కమ్మ సామాజిక వర్గం అంటే టీడీపీ అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. టీడీపీ స్థాపించిందే కమ్మ వర్గానికి చెందిన ఎన్టీఆర్. ఇక ఆయన తర్వాత టీడీపీని నడిపిస్తున్నది అదే వర్గానికి చెందిన చంద్రబాబు. అందుకే టీడీపీలో కమ్మ నేతలు ఎక్కువగా ఉంటారు. అలాగే కమ్మ ఓట్లు టీడీపీకే ఎక్కువ పడతాయి. ఇక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ నేతలు హడావిడి ఎక్కువగా ఉంటుంది. వేరే వర్గాలకు పెద్ద ఛాన్స్ ఇవ్వరు అని అంటారు. కానీ టీడీపీ అధికారంలో లేకపోతే కమ్మ నేతలు సైడ్ అయిపోతారు. కానీ మిగతా వర్గాలు పార్టీ కోసం కష్టపడతాయి. టీడీపీ అధికారంలో లేని సమయంలో చాలామంది కమ్మ నేతలు సైలెంట్గా ఉన్నారు. అయితే ఎన్నికల ముందు చాలా వరకు యాక్టివ్ అయ్యారు. అలాగే కమ్మ సామాజిక వర్గ ప్రజలు ముఖ్యంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారు ఈసారి బాబు రావాలి అంటూ తరలివచ్చారు. వాస్తవానికి గత ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గంలోనూ జగన్కి మంచి ఓట్లు దక్కాయి. అయితే ఈసారి బాబు రాకపోతే మన బతుకులు ఉండవు అని వారిలో ఒక భయం కల్పించి బాబు రావాలని చెప్పి సామాజిక వర్గాన్ని చాలా వరకు ఏకం చేశారు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 100కి 90% పైగా ఓట్లు తెలుగుదేశానికే వేశారనే చర్చలు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబును ఈ సామాజిక వర్గంలో వ్యతిరేకించిన కొన్ని వర్గాలు సైతం ఈసారి చంద్రబాబుకే ఓటు వేసినట్టు తెలుస్తోంది. ఈసారి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడం ఈసారి పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ భవిష్యత్తుతో పాటు సామాజిక ఉనికికే ప్రమాదమని భావించిన ఆ సామాజిక వర్గం నేతలు విదేశాల్లో ఉన్న వారు సైతం ఏపీకి వచ్చి వారితో పాటు వారి మీద ఆధారపడిన వారితో సైతం టీడీపీకి ఓట్లు వేయించిన పరిస్థితి కనబడింది. ఈసారి గెలవకపోతే తమ సామాజిక వర్గం రాజకీయంగా పూర్తిగా వెనుకబడిపోతుందని భావించిన ఈ సామాజిక వర్గంలో ఓటర్లు బాబుకి పట్టం కట్టారు. ఈసారి ఎలాగైనా బాబుని గెలిపించి 4వ సారి చేసుకోవడంతో పాటు ఏపీపై తమ సామాజిక వర్గ ఆధిపత్యం కోసం కసితో పనిచేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న కమ్మ ఓటర్లు భారీగా తరలివచ్చి సైకిల్కి ఓటేశారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి, అనంతపురం, చిత్తూరు ఇలా అన్ని చోట్ల కమ్మ ఓటర్లు బాబు కోసం తరలివచ్చి సైకిల్ ఓటేసి తరించామని భావిస్తున్నారు. భారీగా కదిలివచ్చి ఓట్లేసి వెళ్ళిపోయారు. అయితే బాబు వస్తే వారు సాధించేది ఏంటి? కసిగా పనిచేసి అవతలి వాళ్ళని రెచ్చగొట్టి గెలుపు ఖాయమని బీరాలు పలుకుతున్నారు. ఒకవేళ ఓడితే జరిగే పరిణామాలు ఏంటి అనేది కీలకంగా మారింది. ముఖ్యంగా భారీగా వచ్చి కసితో ఓటేసి కమ్మ వాళ్లే దెబ్బతీశారనే టాక్ నడుస్తోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీగా ఉన్న వీరి ప్రభావం వలన కొందరు కమ్మ వర్గం నేతలనే వీరు ఓడించే ఛాన్స్ మాత్రమే ఉంది. వైసీపీ కూడా నంబూరి శంకర్రావు, బొల్లా బ్రహ్మానాయుడు, వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని, అవినాష్ వంటి కమ్మ నేతలకి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సీట్లు ఇచ్చింది. అయితే కమ్మల ప్రభావం ఎక్కువగా ఉన్న చోటే వైసీపీ వారికి సీట్లు ఇచ్చింది. అలాగే విజయవాడ లోక్సభ స్థానం నుంచి కేశినేని నాని పోటీ పడుతున్నారు. ఇలాంటి చోటనే కమ్మ ఓటర్లు ఎక్కువ. ఇప్పుడు వారంతా కలిసి వచ్చి ఓటేసి ఒకవేళ ఫలితం వారు కోరుకున్న పార్టీకి అనుకూలంగా వచ్చినా చివరకు వారు ఓడించేది కమ్మ నేతలని. ముఖ్యంగా వంశీ, నాని వంటి వారి మీద పంతం పట్టిన కమ్మం వర్గం వారిని ఓడగొట్టవచ్చు. అంటే ఒక రకంగా వాళ్ల కన్ను వాళ్లే పొడుచుకున్నట్టు అవుతుంది. Subscribe చేయండి. Subscribe to. Please do subscribe to. Subscribe to. Please like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.